పేరు డాక్టర్ వినోద్ కుమార్ అండి. నేను మాస్టర్స్ ఇన్ ఫిజియోథెరపీ చేశాను, స్పెషలైజ్డ్ ఇన్ న్యూరాలజీ. సో నేను 16 ఇయర్స్గా ప్రాక్టీస్ చేస్తున్నాను సిటీలో. సో మా ఆర్గనైజేషన్ పేరు క్యూ రీహాబ్ అండ్ హోమ్ హెల్త్. సో మేము కొత్త ఒక సర్వీస్ని ఇంట్రొడ్యూస్ చేశాము, అదేంటంటే ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ ఫెసిలిటీ అంటారు. సో ఇది 3 హాస్పిటల్స్తో అటాచ్ అయ్యడం ఈ ఫెసిలిటీస్ ఇవ్వడానికి. ఒకటి ఏషియన్ హాస్పిటల్, మోతీనగర్ క్రాస్ రోడ్లో ఉంది. సెకండ్ ఆకార్ ఆషా హాస్పిటల్, విచ్ ఇస్ అట్ కుక్కట్పల్లి. మూడేది సెయింట్ థెరిసా హాస్పిటల్, సనత్ నగర్లో ఉందండి. సో ఈ రీహాబ్ ఫెసిలిటీలో యునిక్ ఫీచర్స్ ఏంటంటే అండి, వీ హ్యావ్ గాట్ వెరీ గుడ్ ఎక్విప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నమాట. టు ఫెసిలిటేట్ ది ఫాస్టర్ రికవరీ ఫర్ ద పేషెంట్స్. టిల్ట్ టేబుల్ అంటామండి ఇది. సో ఇది చాలా కాలంగా పడుకునే ఉండే పేషెంట్స్కి వాళ్ళని నిలబెట్టే ముందు ఈ బెల్ట్ మీద మేము పడుకోబెట్టి వాళ్ళకి చెస్ట్ స్ట్రాప్స్, ఈ అబ్డామినల్ స్ట్రాప్, ఈ మోకాల్ స్ట్రాప్ ఇవంతా వేసి మెల్లగా వాళ్ళని మేము రైజ్ చేస్తాం అన్నమాట బెడ్ మీద. సో అది చేయటం వల్ల వాళ్ళకి సెన్సరీ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్ గెయిన్ అవుతుంది, వెయిట్ బేర్ చేస్తారనమాట, కాళ్ళ మీద మోకాల మీద బరువు పడుతుంది. సో వాళ్ళకి మెల్లగా వాళ్ళకి స్ట్రెంగ్తన్ అవుతుంది లెగ్స్ కూడా. సో దిస్ విల్ ఇంప్రూవ్ దర్ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది అండి వాళ్ళకి. ఇది ఏంటంటే ప్యారలల్ బార్స్ అంటారండి. ప్యారలల్ బార్స్ విత్ పాశ్చరల్ మిర్రర్ ఉంటుంది. సో వీళ్ళు ఈ రెండు సైడ్ బార్స్ ఉంటాయి, బార్స్ని పట్టుకొని వాళ్ళు అర్థం చూస్తూ నడిచినప్పుడు వాళ్ళకి వాళ్ళు స్ట్రైట్గా నిలబడి నడుస్తున్నారా ఒంకరు ఉన్నారంటే వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు వాళ్ళని సొంతంగా కరెక్ట్ చేసుకుంటారనమాట. సో ఈ ప్యారలల్ బార్స్ పట్టుకొని వాళ్ళు ది వాళ్ళు అడుగులు వేయడానికి నేర్చుకుంటారు వాళ్ళు. సైక్లింగ్ అండి, దిస్ పేషెంట్ ఇస్ డూయింగ్ సైక్లింగ్. దిస్ ఇస్ ఎస్పెషలీ వాళ్ళకి మోకాల్లో స్ట్రెంగ్త్ రావడానికి వి గివ్ దిస్ యాక్టివిటీ అన్నమాట, టు ఇంప్రూవ్ దర్ స్ట్రెంగ్త్. ఇది స్విస్ బాల్ యాక్టివిటీ అంటామండి. సో దీని మీద పేషెంట్ని దీని మీద కూర్చోపెట్టి బాల్ మీద రకరకాల మూమెంట్స్ ఇస్తాం అన్నమాట. దీనివల్ల వాళ్ళకి ఈ కోర్ మజిల్స్ అంటాం, డీపర్ అబ్డామినల్ మజిల్స్, ఈ నడుము చుట్టూ ఉండే మజిల్స్ బాగా స్ట్రాంగ్ అవుతాయి వాళ్ళకి. సో వాళ్ళకి బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. ఇది అన్వేయింగ్ సిస్టమ్ అంటారండి ఇది. సో ఇది ఎస్పెషలీ పేషెంట్స్ చాలా కాలం పడుకొని ఉండి బెడ్డెడ్ ఉండి వాళ్ళని మళ్ళీ మనం నడిపించడానికి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు వాళ్ళు నడిచే ప్రయత్నం చేస్తారనమాట, అడుగులు వేయడానికి మేము మోటివేట్ చేస్తాము. సో ఈ విధానంగా ఈ అన్వేయింగ్ సిస్టమ్ మాకు ఉపయోగపడుతుంది. సో పేషెంట్స్ని ఫియర్ తొలగించడానికి ప్లస్ వాళ్ళు నడిచేయడానికి ఫెసిలిటేట్ చేయడానికి ఉపయోగపడుతుందండి ఈ మిషన్. ఈ రీహాబ్ ఫెసిలిటీ ఎన్నో బెడ్రిడెన్ పేషెంట్స్కి రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు పడకే బెడ్రిడెన్ అయిపోయి సో వాళ్ళు కోలుకోవడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. సో మీ లవ్డ్ వన్స్ ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉంటే గివ్ దెమ్ దిస్ ఫెసిలిటీని ఉపయోగం చేసుకొని మీరు వాళ్ళకి బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వాలండి.